టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారి మీద హరిరామ్ జోగే గారు ఒక పిల్ల అయితే వేయడం జరిగింది కదా, అసలు దేని గురించి వేశారు మేడం? దానికి అసలు కారణం ఏంటంటారు? సో ఈరోజు హరిరామయ్య జోగయ్య గారు తెలంగాణ హైకోర్టులో వేసినటువంటి పిల్లి ఏంటంటే, ప్రజా ప్రయోజన వ్యాఖ్య ఏదైతే సిబిఐ ఇన్వెస్టిగేషన్ కేసు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారిది కానివ్వండి, తర్వాత తదితర A1 A2 ఏతురీలు వీళ్ళందరిది కానివ్వండి, 2024 ఎలక్షన్కి ముందుగానే కంప్లీట్ చేయాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ న్యాయస్థానాలకు ఉంది అంటూ 3041 వాయిదాలు గడిచింది ఈరోజుకి జగన్మోహన్ రెడ్డి గారి కేసు. త్వరితగతిన విచారణ చేయండి, న్యాయస్థానాల మీద నమ్మకాన్ని కోల్పోనివ్వకండి, న్యాయమూర్తులు దైవ సమానులని భావిస్తున్నాం. ఈరోజు అంటే ఇటువంటి పరిస్థితుల్లో ప్రజాస్వామ్యాన్ని కాపాడగల ఒకే ఒక్క ఇండిపెండెంట్ బాడీ అనేది ఒక జ్యుడిషరీ వ్యవస్థ అని మేమందరం నమ్ముతున్నాం. సో త్వరితగతిన విచారణ కంప్లీట్ చేయండి అని అడుగుతున్నారు. దీనికి సంబంధించి పొలిసెట్టి రాధాకృష్ణ అనే ఒక అడ్వకేట్ గారు ఉన్నారండి, ఆయనతో మన హరిరామయ్య జోగి గారు ప్రజా ప్రయోజన వ్యాఖ్యగా వేయించి దాంట్లో నెంబర్ అంటూ కోర్టులో నెంబర్ అంటూ ఫ్రేమ్ చేస్తూ, తర్వాత ఆ తదితర నెంబర్లకి నోటీసులు వెళ్లేలాగా ఒక పిల్ వేశారండి. అంటే బ్రేకింగ్ న్యూస్, హరిరామయ్య జోగయ్య గారు వేసినటువంటి పిల్, జగన్మోహన్ రెడ్డి కేసులో త్వరితగతిన విచారణ చేయండి అని అన్ని టీవీ ఛానల్స్ లో అప్డేట్ అయిందండి. కానీ ఏం అప్డేట్ అవ్వాలంటే, అతి తొందరలో జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ కాబోతున్నారు. ఎందుకంటే సిబిఐ కేసు 10 సంవత్సరాల నుంచి జరుగుతుంటూ ఈ కాలంలో ఒక 2-3 నెలల్లో కంప్లీట్ అవ్వాలి అంటే 2024 ఎలక్షన్స్ కల్లా కంప్లీట్ అవ్వాలి, ఇప్పటికే 10 సంవత్సరాలు గడిచినాయి అంటే సిబిఐ ఇన్వెస్టిగేషన్ ఎలా చేస్తుంది అంటే ముందు కస్టడీలోకి తీసుకుంటుంది, కస్టడీలోకి తీసుకున్నాకే విచారణ బిగిన్ అవుతుంది. విచారణ త్వరితగతిని చేయాలి అంటే నేను 10 నుంచి 5 వరకు ఆఫీస్లో కూర్చుంటా టీ టిఫిన్లో తింటా అంటే అవదండి, ఇమీడియట్ గా కస్టడీలోకి తీసుకోబోతున్నారు. సో మనకి బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే, అతి తొందరలో జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ కేసుల్లో అరెస్ట్ కాబోతున్నారు అనేది బ్రేకింగ్ న్యూస్. ఓకే, అంటే దీని అంటే గతంలో కూడా చాలా రోజుల నుంచి పెండింగ్ చేసుకుంటా వస్తుంది, ఇప్పుడు సిబిఐ కోర్టు కూడా ఈసారి అయితే సీరియస్ గా తీసుకోబోతున్నారా మేడం ఈసారి? 100% అండి, గతంలో రఘురామకృష్ణదాస్ గారు కూడా మనకి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ క్యాన్సిల్ చేయండి అంటూ చాలా కేసులు చాలా సార్లు నమోదు చేసినటువంటి పరమ ఉంది. అప్పుడు ఆయన కేసులు ఒక్కొక్కసారి తీశారు, కొట్టేశారు, ఇంకొకసారి మరి ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్ గా ఇంకొకటి నమోదు చేస్తున్నారు. ఏంటంటే ఏదైతే అతన్ని 3041 వాయిదాలు జరుగుతున్నాయి కాబట్టి, సో ఖచ్చితంగా అతని కేసును త్వరితగతిన విచారణ చేయాల్సినటువంటి నైతిక బాధ్యత ఉంటుంది అంటూ న్యాయస్థానాలకి వారి విధి విధానాల గురించి మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తూ, లేకపోతే మా పరిస్థితి ఎలా ఉందయ్యా రాష్ట్రంలో, ఈ కేసులు త్వరితగత విచారణ చేస్తే తప్ప, మళ్ళీ ఆయన్ని అరెస్ట్ చేస్తే తప్ప రాష్ట్ర ప్రజలు ఊపిరి తీసుకోలేని పరిస్థితి అంటూ రఘురామకృష్ణరాజు గారు వేసినటువంటి పిటిషన్స్.